అనగాడు పూలు కమ్మించిన పనివాడు. యో అది అమంగ సాడు తెలవలేంది. సో లెట్స్ ప్లే అమంగ వన్స్ అగైన్ అండ్ ఈసారి కూర్చో ఈవిల్గా. నాకు పనివాడు పనిలే వస్తున్నారా నాకు, ఏమో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది. ఓకే అండ్ ఫ్లాష్ పట్టి కూడా ఆడదాం. లెట్స్ హ్యావ్ సమ్ ఇంట్రాక్షన్ చాట్ బాక్స్లో మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఏముందిరా మాట్లాడని కొత్తగా చాలా ఉంటాయి. ఏదైనా కొత్త టాపిక్ తిప్పు, ఆ టాపిక్ మీద మనం మాట్లాడదాం. ఓకే ఏమి తర్వాత మాట్లాడదాం, 5 మినిట్స్ ఇప్పుడు వస్తా.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, హలో ఎవ్రీవన్, హలో హలో ఎవ్రీవన్. ఏం జరుగుతుంది చాట్ బాక్స్లో, ఏం జరుగుతుంది? కొత్త వీడియో పెట్టాను రా. ఇంకా చూడని వాళ్ళు ఉన్నారు, పని చేయండి. మన అట్ట మనము అందరం వచ్చేసరికి మనంతా సెట్ చేసుకునేసి మనం ఆడతాం. ఈరోజు మనము అమాంగ్ అస్ అండ్ స్టంబుల్ గైస్ ఫ్లాష్ పార్టీ అన్నీ ఒకసారి మళ్ళీ మనం ఏవైతే గేమ్స్ చాలా ఏందో ఆడి అవన్నీ ఈరోజు ఆడతాం కలిసి మనము. ఓకే, ఐ డోంట్ వాంట్ దిస్ టు బి లైక్ అలా ఓన్లీ ప్రొఫెషనల్ థింగ్స్ అట్టాడు కాకుండా ఇంటరాక్టివ్ ఛానల్గా ఉండాలనుకుంటున్నాను నేను. ఓకే, సో లెట్స్ కీప్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే దో లింక్ పిన్ చేశాను నేను, దాని మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో కొత్త వీడియో కొత్త ఛానల్ లింక్ వీడియో వస్తుంది, క్లిక్ చేసిన వెంటనే వీడియో ప్లే అయిపోద్ది, వెళ్ళి పూర్తిగా చూడండి. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో అది చాలా దరిద్రంగా భయంకరంగా ఉంది. సో మీ వాళ్ళకి ఎంత మంది అయితే ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి, ఇట్ హెల్ప్స్. ఓకే, దీనివల్ల ఏమవుద్దంటే మనకి గేమింగ్ ఛానల్ ఉందని మనం ఇక్కడ ఏం చేస్తాము, ఎంత ఎంజాయ్ చేస్తాం అన్న విషయం అందరికి తెలుస్తుంది. కింద నేను కమెంట్ బాక్స్లో మన ఛానల్ ఈ గేమింగ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చున్నాను. సో డెఫినెట్లీ మన సబ్స్క్రైబర్ అకౌంట్ కూడా పెరుగుతుంది అండ్ వీ కెన్ గ్రో టుగెదర్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ఇట్ ఉండు, లెట్ మీ ఓపెన్ ద కమెంట్ బాక్స్ ఇన్ దిస్ అడిషనల్గా కూడా ఓపెన్లో ఉంటుంది, ఇట్ కెన్ హెల్ప్. ఏదరా ఎస్ ఆడియన్స్ మీన్స్ రివెంజ్ కదా కింగు ఆ వీడియో అంట. అరే నేను మొత్తం చూసి, అరే నేను అది ఆడియన్స్ మీద రివెంజ్ అయితే నాకు మీరు అదే చూపించిన తర్వాత నేను దాన్ని ఎడిట్ చేయడానికి ఎన్నిసార్లు చూస్తుంటారా, పార్ట్ని మళ్ళీ కట్ చేసి ఏడదాకుంది. మీరేసిన జోక్స్ బాగున్నాయి కొన్ని, ఆ జోక్స్ కట్ చేసుకోవాలి, ఈ జోక్స్ కట్ చేసుకోవాలి, ఏది మళ్ళీ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లో కొంచెం తగ్గిస్తారా, వాళ్ళు తగ్గిస్తా వస్తేనే 20 మినిట్ వచ్చింది. నేను 8 మినిట్స్ 9 మినిట్స్ పెడదాం అనుకున్నా, బట్ మూవీ అంతా కవర్ అవ్వాలని అదేం పెట్టుకోవాలి, జోక్స్ బాగుండేవి అనుకున్నా. మీ జోక్స్ చాలా బాగున్నాయి, అందులో నేను రియాక్ట్ అయినవి, నేను వేసిన జోక్స్ ఇవన్నీ అడల్ట్ ఇవన్నీ తీయన మొత్తం ఏ బౌండ్స్ పెట్టుకోకుండా ఫుల్గా ఎడిట్ చేస్తా పోయినాను. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఇట్స్ గుడ్. కాకపోతే వచ్చి చూసిన ప్రతి ఒక్కటి కమెంట్స్ బాగున్నాయి అంటున్నాడు రా, కానీ వీడియో అస్సలు రీచ్ లేదురా. సో షేర్ ఇట్ యాస్ మెనీ యాస్ వాట్సాప్ గ్రూప్స్లోకి షేర్ చేయండి, సో దాట్ నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ఇది పెట్టానమాట. ఉండు, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్కార్డ్ ఆల్సో. ఒక క్లిప్ లాంటిది పెట్టాను నేను, ఆ క్లిప్తో పాటు లింక్ షేర్ చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ గో ఫార్వర్డ్ అనమాట. 1 మినిట్, ఐఎమ్ పుట్టింగ్ దట్ ఇన్ ద డిస్కార్డ్ లింక్. ఇదేనా? యా ఇదే, యా అరే డిస్కార్డ్ లేపు నేను పెట్టాను. సో దాంతోపాటు షేర్ ఓడి అమ్మ, ఇది పాయరా ఇది, ఒక్క నిమిషం పీపుల్, ఐమ్ జస్ట్ షేరింగ్ ఇట్ ఇన్ డిస్కార్డ్. కాపీ, యా డన్. అరే డిస్కార్డ్లో నేను ఇప్పుడు పిన్ చేశాను, ఒక క్లిప్ పేస్ట్ చేసి కింద నేను మీకు ఒక ఈ మెసేజ్ ప్లస్ లింక్ పెట్టాను అనమాట. దాన్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో ఆ క్లిప్తో పాటు షేర్ చేయండి. డెఫినెట్లీ క్లిప్ చూసిన ప్రతి ఒక్కరు లింక్ ఓపెన్ చేస్తాడు అండ్ డెఫినెట్లీ విల్ గెట్ నోటిఫైడ్. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు గెట్ రీచ్ అండ్ టు గ్రో టుగెదర్. ఓకే, అండ్ కమెంట్ బాక్స్లో ఇది ఒక భయం నాకు, అసలు కనిపిస్తుందా లేదా, వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది. అదే ఒక్క నిమిషం రా, కమెంట్ బాక్స్ సెట్ చేసుకుంటున్నాను నేను. హాయ్ కింగ్ అన్న, యోగేష్ హాయ్, హాయ్ డార్లింగ్, హాయ్ హలో. ఏం జరుగుతుంది చాట్ బాక్స్లో? ఇంకా యోగేష్ గ్యాప్ లేకుండా స్పామ్ కొడుతున్నాడు హాయ్ అన్న అని, హాయ్ కింగ్ అన్న అని, హాయ్ హలో యోగేష్, హాయ్ ఆపు, చూశాను నేను, ఆపు, తిన్నావా చెప్పు ప్లీజ్, సైక్రెన్ సై, నేనా తిన్నాను ఈరోజు? పొద్దున్న తిన్నాను రా, పొద్దున్న తిన్నాను, అది హెవీ అయిపోయింది, ఇంకా అలాగే ఉండిపోయినా. నేను మ్యాక్సిమం 1 డే మీల్ డేకి ఒకసారి తింటా, అది బలంగా తింటాను. సో ఆ మధ్యలో స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తింటా. యా ఎయిట్ వాటర్మెలన్ ఆల్సో. యా కింగ్ ఇంజస్టిస్ ఆడబాబురు అని ఆడదాం అన్నీ ఆడదాం, నో ఇష్యూస్. హాయ్ డార్లింగ్, హాయ్ కింగు, డోంట్ టచ్ ఎనీవన్. రాజ్కుమార్ హాయ్, జస్వంత్ చిన్న హాయ్, హాయ్ కింగు హాయ్. ఓకే పీపుల్, లెట్స్ గెట్ ఇన్ టు డిస్కార్డ్ కాల్ సెక్షన్.
లేటర్ ఎవరు లేరు, కిరణ్ ఒకడే ఉన్నాడు. ఎర్రా మనలో అందరు ఎర్రా తరుణ్ ఏడి ఏరి మనలందరు ఏరి సాయి కిరణ్ షన్ను ఏడి. ఈరోజు నేను నోటిఫికేషన్ నేనే పెట్టానే. ఏ ఏ మ్యాచ్ రా ఈరోజు అయినా, ఏం మ్యాచ్ జరుగుతుంది? హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ మై బాయ్ వైఎంకే గేమర్. హాయ్ నేనే యోగేష్. ఎవరమైనా నువ్వు యూట్యూబ్ లో చూస్తున్నా లైవ్ నీ ఫస్ట్ డైలాగ్ వినగానే ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియో కాదు అని చూడరేమో కింగ్ అంత లేదు. అందుకే సుత్తారు, అందుకే సుత్తారు, హెడ్సెట్ పెట్టుకుని సుత్తారు, ఇంకా ఎక్కువ మంది సుత్తారు. మనకి వి నీడ్ టు ఎక్స్పాండ్ అవర్ వింగ్స్ బ్రో. ఓకే తరుణ్ లేట్ అయింది అన్నాడు వచ్చేవాడికి. ఏం పర్లేదు ఏం పర్లేదు. అరే అమాంగస్ అమాంగస్ ఎంత మంది ఆడతారు రా? అదే మొబైల్లో ఉంది కాబట్టి రాని అనేది. ఎందుకంటే మళ్ళా అంటే రూమ్ ఫిల్ అవ్వాలి కదా, 5-6 మంది వస్తే మనం ఆడినా కూడా ఉపయోగం లేదు అందుకని. అయినా అమాంగస్కి మన బయటలు కూడా ఆడ జాయిన్ అయిపోతారు అందరు మనల్ని కూడా. వాయిస్ మాడాల్సిన అవసరం లేదురా, యూ కెన్ కమెంట్ అక్కడ చాట్ బాక్స్లో మనం ఆడుకోవచ్చు. అండ్ గేమ్లో ఉండాలి మాత్రం సపరేట్. ఒకవేళ కాల్లో ఎక్కువ మంది జాయిన్ అయిపోతే గేమ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రం సపరేట్గా తీసుకోరా సరేనా? షన్ను షన్ను దగ్గర యాక్సెస్ ఉందిలే. నీకు డిస్టర్బ్ రాకూడదని ఇయర్ ఫోన్స్ సెట్ చేసుకుని వచ్చినా తెలుసా? అది ఇంతే తగ్గదు నువ్వు. ఏందన్నా వీడు 2000 వేసాడు నా బిల్లు హెడ్సెట్గా హెడ్ఫోన్స్కి వైర్డ్. ఓకే పీపుల్ లెట్ అస్ స్టార్ట్. ఎదురా అమాంగస్ ఎదురా. ఒరిజినల్ అడిగితే సభ్యాసం అండి మధ్య ప్రైజ్లతోనే. గెస్ ద మార్చ్ అప్డేట్ మాకు అక్కర్లేదండి. మాకు వన్ న్యూ రిక్వెస్ట్ అంట. ఎవర్రా గుడి లిస్ట్ అండ్ కింగ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నాకు డివోర్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఆహా అరే నేను గిఫ్ట్ వాడికి ఇచ్చాను రా, కానీ వాడు డబ్బులు పంపించాడు రా నా దగ్గర. నా అంత డబ్బులు లేవండి మా దగ్గర. కింగ్ అన్న నాకు పంపించలేదే. రాజ్ కుమార్ స్టంబుల్ గైస్ ఆడు చందు నా నీ గాంటే పంపిస్తా వద్దొద్దన్న ఊరికన్నా. ఆన్లైన్ ఆన్లైన్ ఫస్ట్ ఎంతమంది రా? 10 మంది పెడదా? ఫుల్ అయిపోద్ది మంది అమాంగస్ అయితే ఫుల్ అయిపోద్ది. సో ఓకే ఫస్ట్ 10 పెట్టి కింగ్ అన్నయ్య. ఆ మధ్యలో ఎంత ఎంతకాలం నుంచి స్టార్ట్ చేసుకుని వచ్చిలే పీపుల్ FYOQZF ఏంది FYOQZF? అరే ఇది కోడ్ రా. అమాంగ్ అస్ ఇస్ ఎ ఫ్రీ గేమ్, మీకు నాకు నాకు మనీ పే చేయాలి సిస్టమ్లో ఆడాలంటే. బట్ యూ కెన్ జస్ట్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ ద పీసీ అండ్ యూ కెన్ కమ్. ఓకే మరిన్ వచ్చాడు, షన్ను వచ్చాడు. పీపుల్ కమ్ ఆన్ లెట్స్ ప్లే. ఏమో నీకే ఇంపోస్టర్ రావచ్చేమో దా. FYO కదా FYOQZF. 5 మంది వచ్చారు అప్పుడే. యూ కెన్ స్టార్ట్ ది గేమ్ యాక్చువల్లీ. యా బట్ స్టిల్ నో కమ్ ఆన్ విత్ ఆల్ రౌండ్ సాయి తేజ మర్లిన్ సెనిస్టర్ ఇంకా ఏందన్నా ఫుల్ అయిపోయింది అప్పుడే. లేదు లేదు 5 మంది ఇంకా ఇంకా 10 మంది రావచ్చు. FYOQZF క్యాంబోయింది. వెరీ గుడ్. ఓకే ఓకే పీపుల్ ఓకే పీపుల్ ఏంట్రా ఇది నా తడికేది తడికే నా ఫోన్లే అన్న. ఫోన్ తడికంటారు మీరు అంతే కదా పని చేయకుంటే. ఎందుకు 70,000 పెట్టుకున్న ఫోన్ అవసరమా నాకు? ఐఫోన్ ఏం చేస్తాం అవునన్నా? మేమే ఉన్నోళ్ళము చెప్పండి మమ్మల్ని. చూడు చూడు అది అలా ఫ్లెక్స్ చేయాలరా. 6 మంది ఎరా మిగతా అమాంగస్ అమాంగస్ మాకు తెలిసిన గేమ్ కదా. ఇట్స్ వెరీ ఓల్డ్ అండ్ ఫేమస్ గేమ్ కదా. కమ్ ఆన్ పీపుల్ స్టార్టింగ్ నాకేందన్నా జాయిన్ అవ్వలేకున్నా అందరూ జాయిన్ అవ్వలేదు. ఫ్రీ చాట్ పెట్టుకో. ఫ్రీ చాటా? డిలే జాయినింగ్ వస్తుంది కింగ్ అన్నయ్య. 2-3 టైమ్స్ క్లిక్ చేస్తే కానీ ఎంటర్ అవ్వట్లేదు లోపలికి. అది సర్వర్ ప్రాబ్లం లేదు.
యు మస్ట్ బి సైన్డ్ ఇన్ ఇన్ ఫ్రీ చాట్. ఆ సైన్ అంటే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి బ్రో, అమంగ్ అస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ గూగుల్ మెయిల్ తోనా దేంతో లాగిన్ అవ్వాలి. నా యాపిల్ ఐడి తో లాగిన్ చేసా ఇప్పుడే. దిస్ యాపిల్ పీపుల్ యు నో. యా మేము అంటే పేదవాళ్ళం కింగ్, నువ్వు అంటే పీసీ ఉంది. ఎదనాటకాలడదు నోర్మల్. షేప్ షిఫ్ట్ పెట్టి కింగ్. అబ్బా నాలా మరణం చెప్పేద్దామని నీకు రాదు కదా, వస్తే అయినా కూర్చొని పెడదాం. ఇల్లు నీచులండి ఇల్లు. షేప్ షిఫ్ట్ కింగ్ అని అన్నది ఫోన్ ఆడుకుంటుంది చంపేస్తుంది ఈ రోజు కింద బారు ఒకటి అసలు. మా గురు కూడా మేలే గడతంటే బాబాయ్ లేక బర్రెని అద్దులే చెప్పు. కోవిడ్ నుంచి తెప్పిమంటే చెప్పు, తెప్పిస్తా. మరి బిల్లు కట్టద్దు అందుకే చెప్పు, తెప్పిస్తా. అరే ఏర్రా, 6 మంది వచ్చారా, మిగతా వాళ్ళు సెట్ చేస్తా నేను. ఇంపోస్టర్ ఒకరే పెడతా అయితే. 6 మంది ఒకరు చాలు కాదు. ఓకే వి ఆర్ స్టార్టింగ్. 5 4 చేసే నేను 3 2 1 స్టార్ట్. ఆ చేసే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు నాకు వస్తుంది. మళ్ళీ ఈసారి యాపిల్ ఐడి తీసేసి నార్మల్. ఓకే అరే కాల్ ఉండాలి, కాల్ ఉండాలి సెపరేట్ లాగే రా చూద్దాం. షో గేమ్ స్టార్ట్. గేమ్ స్టార్ట్. నేను గేమ్ స్టార్ట్ అయినా లాక్ మాట్లాడు ఏం చూడు. యో 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 ఇంగన్ ఎన్వైరన్మెంట్ అంట. అరే మౌనిక వచ్చిందిరా. షన్ను కమెంట్స్కి తరుణ్ వస్తాడమ్మా. తరుణ్ వస్తాడు. తరుణ్ తరుణ్ కొంచెం లేట్ అవుద్దంట. అరే తరుణ్ వచ్చేదాకా ఎవరన్నా కమెంట్స్ అవుతారా? ఏ బటన్ కొట్టాలరా? టాస్క్ చేయాలంటే ఏ బటన్ రా? ఆర్ఎస్ అంటే ఇదే కదరా. అందరూ ఉన్నారు కదా, ఇక నువ్వు మళ్ళీ అందరినీ లాక్కుంటావు. అయిపోయింది. ఎవరు ఎప్పుడు వేసేసారా? అప్పుడే రోహిత్ గేమ్ చంపేశారు రా నీ చిల్లరా. కన్ఫర్మ్ విజయ్ ఆఫ్ చెకింగ్ అంట. కింగ్ ఏమో ఆక్సిజన్ దగ్గర ఉన్నాడు, బాడీ ఏమో ఇక్కడ నావిగేషన్ దగ్గర దొరికింది. కింగ్ వేసేసాడు. ఆ కింగ్ వేసాడు బొంగు. ఇప్పుడే వచ్చాను నడుచుకుంటే ఆక్సిజన్ దగ్గర ఉన్నాడు వాడి. కింగ్ అక్కడే ఉన్నాడు మరి. అరే నా పక్కన ఎవడో వచ్చాడు రా ఇందాక. అమ్మా కలర్ కనపడలేక మెదిలినో షన్నునో వచ్చారు రా ఇద్దరు. షన్నుగా నువ్వేనారా? ఇప్పుడే గేమ్ లోకి వచ్చాను, పక్కకి వెళ్ళా కింగ్ ఆడున్నాడు ఇటు పక్కన. అరే మెదిలిన షన్ను అన్నారు వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి నేను పెరిగితాను రా. అప్పుడు పెట్టే ఊరి దగ్గర ఉండేది, పెట్టే ఊరి దగ్గర ఉండేది షన్నుల మెన్నువా మెరిలిన షన్నువా? మెరిలిన్ మెరిలిన్ నా దగ్గరకు వచ్చిపోయాడు రా. నేను అప్పటికి తప్పించుకున్నాను కాదు. మెరిలిన్ నా దగ్గరకు వచ్చిపోయాడు. ఒకవేళ డెడ్ బాడీ ఆడే ఉంది అంటే మెరిలిన్ నా దగ్గరకు వచ్చాడు. దూరంగా నాకు తెలియదు, నేను స్కిప్ కొడుతున్నా. మెరిలిన్ అంటావు మళ్ళీ స్కిప్ అంటావు నువ్వు. అవును మెరిలిన్ నా దగ్గరకు వచ్చిపోయినాడు. నేను చూడలే కదా అసలు డెడ్ బాడీ ఆడుందో కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు మెరిలిన్ కాకపోతే కింగే. ఆహా కింగ్ కాదు. ఆహా ఇప్పుడు మెరిలిన్ కాకపోతే నాకు దగ్గర గోరుచారు చెప్పాను. నేను ఎప్పుడు నేను ఓటు వేయలేదు. నేను ఇప్పటికి నేను నా వెనక మళ్ళీ రామాకు నువ్వు నీ నావిగేషన్ వెళ్తారా? అరే ఈ టాస్క్ నాకు సగం లో ఉండిందిరా సాకు. సగం టాస్క్ ఇదో ఇక్కడ కాబట్టి ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేస్తాను. పుచ్చు చూసుకొని పోయి ఆకులు తీస్తాను. నేను చూశాను అన్న, నేను చూశాను కాబట్టి చెప్పా. తప్పులేదు నీచులండి. అపాడ అపార్థం తెలుసుకున్నాను దొంగ అంటారా? అరే వాడు చంపేటప్పుడు టాస్క్ కంప్లీట్ చేద్దాం రా. అనవసరంగా ఒకటి చంపేనా మనం? అదే కదా
బాడీ ఆడ దొరికింది అన్నారు. ఇంకా వాడు నా దగ్గరకు పెట్టుండో, నా దగ్గరకు వచ్చినాడు, పెట్టేసుకొని రింగింగ్ తిరుగుతా పోయినాడు, అందుకని వాడే అనుకున్నాను. తిరుతున్నాడు మరి ఇంక చాట్ బాక్స్లో. సారీ మెర్లిన్ మై బాయ్. అరే డైమండ్స్ అన్ని చెత్త చెత్తకుప్పలు వెళ్ళిపోతున్నారా? మళ్ళీ గుడ్ వేసారా? ఎక్కడ? సాయి తేజ. సాయి తేజ, అరే నాకు షన్నుగడ అనిపిస్తుందిరా, నాకు షన్నుగడ అనిపిస్తుంది, షన్నుగడ అనిపిస్తుంది. అరే అరే ఈడేరా, ఈడే ఈంటాడ్రా, ఖచ్చితంగా ఈడే ఈంటాడ్రా. నేను షన్నుకేస్తానరా, నేను షన్నుకేస్తానరా. అదే సరిస్తాను, ఇప్పుడు కానీ వదిలిలా ఉంటే వాడు ఒక్క సెకండ్ కోసం అయిపోతాంరా. చెప్తాను షన్ను, నేను చెప్తాను షన్ను, ఒక్క నిమిషం. నేను సాయితేజ కలిసే టాస్క్ కంప్లీట్ చేస్తున్నాము. నేను రియాక్టర్ కాడ ఆ రియాక్టర్ వర్క్ చేసేటప్పుడు కింగ్ అన్న అటుగా ఫ్లో అయ్యి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే బయటకు వచ్చేస్తే డెడ్ బాడీ ఉంది. అరే 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 సరే సరే అరే చూడు, నేను చనిపోయిన మాడకూడదు, గమనం ఉండండి. సో చూడు, ఇప్పుడు వాడికి కానీ ఓటు వేయలేదంటే ఇప్పుడు వాడు బయట రాగానే వాడికి ఆ కౌంట్ డౌన్ అయిన వెంటనే వాడు చేసినట్టు అయిపోతాము. నేను వేస్తున్నాను, నువ్వు ఓటు వాడికి వేస్తే గెలుస్తాంరా, లేదంటే పోతాంరా. సరే చూద్దాం 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 చూద్దాం. దొంగరా కొడుకురా ఈడు, తెలుసురా నాకు, తెలుసురా ఈడరా ఈడరా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ రా. దొంగ మొక్క రాంగ రాగడం లేకపోతే వచ్చాడు ఈడు. వెయిటింగ్ ఫర్ హాస్ట్ అంట ప్లే గేమ్ కొట్టావా? కొట్టా కొట్టా కొట్టా. దొంగమ్మకోడరా వీడు, చూడు ఇంత ఎన్ని నాటకాలు ఆడుతా, ఎన్ని నాటకాలు ఆడుతున్నా చూడు వీడు. పీపుల్ కమ్ ఆన్, ఇంపోస్టర్లు కొదరు నా గ్రూప్ మెట్ అయితేనే మనకి సెట్. ఇలాంటి మనం షర్ల, అరే కొత్తలు కొత్తలు జాయిన్ అవ్వండి, ఎక్కువ మంది ఇంతే, ఎంత ఎక్కువ మంది అంటే రెండు పోర్షన్లు పెట్టారంటే ఇంకా ఎక్కువ ఉంటుంది గేమ్, ఇంకా మజా ఎక్కువ ఉంటుంది. కమ్ ఆన్ 6 మంది. ఈ గేమ్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ గా మూవ్ అయింది లాస్ట్ మినిట్ దాకా. కింగ్ లాస్ట్ మినిట్ లో వాడు గనక ఓట్ నా కేసు ఉంటే అవుట్ అయిపోయింది వాళ్ళంరా. సీరియస్ ఇట్ వాస్ గుడ్. పబ్లిక్ పెట్టచ్చా? పబ్లిక్ పెట్టచ్చా? పబ్లిక్ పెడితే ఎవడో వచ్చేస్తారా? మనం మనల్తో ఆడదామని పెట్టుకోను నేను ప్రైవేట్. నాది రాజు వచ్చి సావట్లేదే. నాది వచ్చి సావట్లే, ఏం రావట్లేదు. నువ్వు సర్వర్ ఏషియా పెట్టు, వచ్చేస్తుంది. వీళ్ళందరూ జాయిన్ అయ్యారుగా రాగ్మీ. అది రోహిత్ గేమింగ్ రాగ్మీ అన్నాడు. ఏంది రోహిత్ రాగ్మీ అన్నాడు, రాగ్మీ అన్నాడు. డి ఎగిరిపోయింది ఆడ. వసంత్ బ్రో, నిషా గారు వేర్ ఆర్ యూ గైస్, మౌనిక మౌనిక, తరుణ్ బ్రో వేర్ ఆర్ యూ. షన్ను ఆడతాడు చూసా, షన్ను లాస్ట్ మినిట్ దాకా మీ షూ చూడు, ఎంత దొంగ మొక్కడు చూడు. మీ షన్ను మంచాడు మంచాడు అంటున్నావు నువ్వు. అంటే ఇన్ని రోజులు గేమ్ గెలిపించింది వేస్ట్. దొంగడు ఇప్పుడు నువ్వు, అప్పుడు నువ్వు మా తర్వాత, అప్పుడు మావాడువే నువ్వు, ఇప్పుడు దొంగడివి. నీ మాట విని అందరు నాకు కోట్ చేశారు. ఆ మరి లేని సారీ బ్రో, నేను పెట్టేసుకోనంటే నాకు అది మీ ఇద్దరు ఆల్మోస్ట్ స్కిన్ కలర్ కోడ్ అయితే డార్క్ కలర్లో ఉంటే ఒకటే అనుకున్నాను నేను. లేదు మనం ఒకటి కామెంట్ చూడు. కింగ్ అన్నయ్య ఎన్టీఆర్ అన్నట్టు, ఎన్టీఆర్ అన్నట్టు నువ్వు మా ఓడివే. అది డ్రాగ్ మీ టాప్. మౌనిక రూపేష్ ఫస్ట్ ఉన్నాడు. ఏయ్ మా ఓడి టాప్ రా. ఓకే పీపుల్, 7 మెంబర్స్ అయిన కూడా ఒక ఇంపోర్షన్ చాలు. లెట్ స్టార్ట్. ఏమైంది? ఓకే లెట్ స్టార్ట్ ఎట్. ఇంకోరు వస్తారు రా. 5, 4, 3, 2, 1. ఏం పర్లేదు, విల్ స్టార్ట్. ఆడదాం, రెండు మూడు ఆటలు ఆడితే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా పెరుగుతారు. మ్యాచ్ ఎవరు ఈరోజు? వాచ్ ఎంత ఉంది? వాచింగ్ ఎంత ఉంది? 14 అంట, 15 వాచింగ్. ఎవరు మ్యాచ్ ఎవరు రా అమ్మ, నాకు ఈ పనోడు బతికేం. అయితే కింగ్ ఇంపోస్టర్ కాదన్నమాట. కింగ్ ఏ ఆడికి వస్తున్నాం. చంపేస్తాడు జనాల్ని, మీకు తెలియదు. అరే ఇందాకే కదా నాకు, ఇందాకే రాలేదని. ఇందాక వాడు ఇప్పుడు వాడికి ఇచ్చిల్లా, వాడికి ఇది ఇందాక వచ్చింది కదా, మళ్ళీ రాలేదే అని కోరుకుందాం. వస్తే మన కర్మ వాడు సవాళ్ళని రాసి పెట్టింది. ఎవరు మాత్రం
రే ఇడో టైటిల్ డ్రూల్ డ్రూల్ అంటే నా దగ్గర ఉన్నాడు, నడుస్తా రే నా చెప్పాను రే ఆ దగ్గరకు వచ్చినాం అది దూరంగా బాబు కింగ్ నీకు ఎల్లో కనబడ్డాడా నీ వైపు? లేదు ఎల్లో చూసుకోమన్నా కింగ్ అన్న పరిగెడుతున్నాడు. ఏంది టాస్క్ ల్యాడర్ టాస్క్ ల్యాడర్ ఉన్నాయి చూస్తున్నా నేను, మ్యాప్ రావట్లేదు. ఆ మ్యాప్ వచ్చింది సార్ నాకు అన్ని మ్యాప్ లేదు. ఎల్లో ఏడు కింగ్ ఏమో తెలుదు రా అన్నా. కింగ్ అన్న ఇరిటేషన్ లో గేమ్ కొనేస్తున్నా పీసీ. ఓ మై గాడ్ ఏంది పని చేయదు నాకు. ఎందుకు సార్ మొబైల్ ఆడుకోవచ్చుగా. మొబైల్ లో పనిచేయలే నా ఐఫోన్ లో పనిచేయలే నాకు ఇరిటేషన్ వచ్చింది ల్యాప్టాప్ లో కూడా ఆడతా. ఫ్యాంటాస్టిక్ కమ్ ఆన్ ఎడ్మిన్ రూమ్ పద నీతో వస్తా నేను త్వరగా వచ్చేసి ఆడద్దు. పద రైడ టాస్క్ కింగ్ అన్న మోసం చేసి కింగ్ అన్న టెన్షన్ పడతా. రైడ టాస్క్ లాస్ట్ మినిట్ దాకా కింగ్ అన్ననే కింగ్ ఇక్కడ ఎల్లో వచ్చాడు. ఏ పాపట పాపట అయ్యాడా అరే దారణం. ఏ మీటింగ్ ఎందుకు? డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ ఏం లేవు కదా. ఎవరు కొట్టింది ఎవరు కొట్టింది మీటింగ్? డెడ్ బాడీస్ సాయిలేజ మీట్ కొట్టాడు. ఎందుకు ఎల్లో టాస్క్ చేయట్లా ఎల్లో రోహిత్ గేమింగ్ అంట రోహిత్ గేమ్ నేను అదే అనుకుంటున్నా. అంటే ఎల్లో నాకు కనబడ్డాడు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర కింగ్ దగ్గర ఆట నావిగేషన్ దగ్గర. ఐఎమ్ నాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అదే ఏం మళ్ళీ అసలు దరిదాపులో లేడు ఎల్లో డూయింగ్ ఇట్ అంటే అదే అడుగుతున్నా మేము కూడా ఏం డూయింగ్ ఇట్ అని చెప్పట్లేదు. టాస్క్ టాస్క్ బొంగు మేము టాస్క్ చేస్తున్నాం ఏ టాస్క్ అని. ఏ టాస్క్ మాతా కమాన్ శ్యామలి ఇంగు ఏంటి చేద్దాం లేకపోతే వెయిట్ చేద్దాం. వచ్చేసా ఏయ్ మై బాయ్ మా స్ట్రెంగ్ ఇంగు చేద్దామా ఉంచుదామా చూద్దాం. ఇంకా డెడ్ బాడీస్ అలా కదా ఎవరు చూడలే కదా ఎందుకు అనవసరంగా ఒకవేళ వాడు కాకపోతే మనల్ని మనం ఓడు పోగొట్టుకుంటుంటుంది. నేను స్కిప్ కొడుతున్నా ప్రస్తుతానికి జాగ్రత్త చూస్తాను రా వాడు వాడి మీద సస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంగు మీ మరదలు వచ్చిందా జాయిన్ అంట నేను కూడా స్కిప్ కొట్టాయి సార్ నేను కూడా స్కిప్ కొట్టాను ఎందుకంటే చాలా లేదు తెలియదు కన్ఫామ్ గా తెలియదు చూడలే కదా. సో నెక్స్ట్ మ్యాచ్ జాయిన్ అవుతుంది దువ్వా దువ్వా దొడక అది టాస్క్ చేస్తాం మరి చూద్దాం చూద్దాం. హాల్ లో ఉన్నావా రోహిత్ బ్రో డిఫెండ్ కూడా చేసుకోవట్లా కింగ్ అడ్మిన్ కి రా ఉండు ప్లేయర్ లైక్ ఇంకాగ్నిట్ తో ఛాలెంజ్ చేయి స్టంబుల్ గైస్ నీకు ఓకేనా? ఆ వి ఆర్ ఆల్ చేసేడ్ నాన్సెన్స్ అంటే ఛాంపియన్స్ ఉన్నారయ్యా ఛాంపియన్స్ వాళ్ళు ఆ పిల్లని వాళ్ళ స్క్వాడ్ మొత్తం తీసుకురా మనం మేము మా స్క్వాడ్ మొత్తం తీసుకొని వస్తా ఎవరు ఎవరు కప్పు కొడతారు చూద్దాం. కింగ్ ఫూ ఛానల్ నుంచి వచ్చే స్క్వాడ్ ఏదైతే ఉందో స్టంబుల్ గ్యాస్ లో మమ్మల్ని బీట్ చేసే వాళ్ళే లేరు. ఓపెన్ ఛాలెంజ్ రా ఎవరు వస్తారో అనరా ఎవరు వచ్చి కొట్టుకెళ్తారో చూద్దారా. నమ్రా ఉన్నాడు మా కింగ్ కూతురు ఉంది అందరు వండర్ఫుల్ ప్లేయర్స్ బ్రో. షన్ను ఉన్నాడు మా షన్ను ఉన్నాడు రా నాన్సెన్స్ వాట్ ఆర్ యు టాకింగ్. నువ్వు తప్పక అడిగారు ఇప్పుడు నిన్న ఎవరున్నా కింగ్ ఫూ స్క్వాడ్ బ్రో ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ ఇట్స్ అబౌట్ ద కప్. లేదు అందరం ఇక్కడ ఉన్నా ఎల్లో అను ఇంకో క్యారెక్టర్ కనబడలేదు డెడ్ బాడీ ఎత్తుకుతాను ఆగండి. యు డోంట్ నీడ్ టు వెయిట్ ఇక్కడ ఈ ఎల్ రోహిత్ ఎల్లో కరెక్ట్ గా ఇప్పుడే నాకు ఎదురయ్యాడు హాల్ లో క్రాఫ్టీరియాలో. రోహిత్ తో పాటు నేను సాయి తేజ్ అని కూడా చూశాను నేను హాల్ లో. ఒక ఇంపోస్టర్ ఇద్దరు కింగ్ ఒకళ్ళు ఇద్దరు ఇంపోస్టర్స్ నువ్వు పెట్టింది
యో కింగ్ నేను అడిగింది ఎవరు ఇంపోస్టర్ అడగలే, ఎంత మంది నువ్వు సెట్టింగ్స్ లో పెట్టింది? ఒకరే నేనైతే రోహిత్ అనుకుంటున్నా, నేను రోహిత్ అనుకుంటున్నాను అయ్యా. క్రాఫ్టీరియా దగ్గర నుంచి వచ్చాడు, మిడ్వే దగ్గర దొరికింది అంటున్నారు. నేను రోహిత్ అనుకుంటున్నా, స్టార్టింగ్ నా కొడుక అంతమంది ఉన్నది, వాళ్ళు చంపచ్చు కదా, నన్నే వచ్చి చంపాలి. అంతమంది 6 మంది 7 మంది ఉన్నారు కదా. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, ఆగు. సరే ఓకే సరే, ఎల్లో నీ ఫస్ట్ నుంచి సార్ సెల్లో ఇడ్జుడు ఇడ్జుడు కింగ్ కోర్ట్ చేయండి. అడక తినవాడ చచ్చిపోయినా నేను, ఎట్టేస్తా ఓటా. నా కోడ్ కావాలి బాబా, అట్లీస్ట్ రియాక్ట్ అవ్వు కదా. దా ఎవరు వద్దన్నారు, ఎవరు వద్దన్నారు రా. నువ్వు 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 మాస్టర్ ప్రో ప్లేయర్ కదా, నువ్వు నీకు ఇంపోర్టెన్స్ వచ్చిందంటే అంతే కూరగాయలు కోసండి. రోహిత్ రోహిత్ గెలిచాను లైవ్ లో ఉన్నవాళ్ళు. కిరణ్ బ్రో ఇప్పుడు ప్రెసెంట్ రోహిత్ కి వేద్దాం, రోహిత్ కాకపోతే రోహిత్ తో ముందు సాయి తేజ్ అండి, కాబట్టి సాయి తేజ్ చూద్దాం. లైవ్ లో ఎంత మంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు? అనవసరంగా చంపేశారు పాపం. పోయావా నన్ను ఫస్ట్ నన్ను చంపేశాడు అయ్యా వాడు, సాటిస్ఫైడ్ మెడక వెనక్కి తెప్పి చంపేశాడు అయ్యా ఇడు దొంగ నా కొడుకు. ఎవరా చెప్తారు చెప్పం అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు టాస్క్? మీరే కంప్లీట్. అరే ఒక్క టాస్క్ ఎవరో ఉందిరా రే, నాదే నా కంపోజిషన్. అది బాబాయ్ నాదే. సాయి తేజ్ ఏం కదలట్లేదు ఏంటి? అయ్యయ్యో అరే ఎస్టిమేటెడ్ వెయిటింగ్ టైం అంటారా ఈ టాస్క్ది? అరే అరే అంట మొబైల్ లో ఆడదామంటే ఐఓఎస్ లో జాయిన్ అవ్వడం అవ్వట్లేదు అనేది, సిస్టమ్ లో ఆడతాను అంటున్నాడు. షన్ను షన్ను మౌనికా చూడు, షన్ను ప్రో ప్లేయర్ ఏ వంటంది నేనే చనిపోయాను. చెప్పదు చెప్పదు కామగుండు. నేను చెప్పను కేకేనయ్య, మెర్లిన్ నాకు వీళ్ళిద్దరు అయితే కనబడ్డారు, మెర్లిన్ కనబడాల. వైజాగ్ లో ఉన్న వాళ్ళకి సిఎస్కే వర్సెస్ డిసి టికెట్స్ కావాలంటే లైవ్ లో కామెంట్ చేయండి. షన్ను అన్న ప్రియో ప్లేయర్ బట్ కింగ్ అన్న బాట్ అంట. నువ్వు వచ్చి ఆడి ఆ తర్వాత మాట్లాడు గైరో. ఇందాక కూడా నాకే వేసారంట. చంద్రహాస్ బ్రో కూడా ప్రో ప్లేయర్, సారీ చంద్రహాస్ బ్రో కూడా ప్లేయర్ గా అంట. అది అలా అనాలి, అలా అనాలి, అలా అనుకుంటే మేము ఫీల్ అవుతాం. షా వస్తున్నాను, బట్ డిసి లో ఉంటా ఉండను, చాట్ లో మాట్లాడతా. ఓకే బ్రో వేరే వచ్చేయ్. మెర్లిన్ 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 ఓటే గైరని గేమ్ ఆడమనొచ్చు కదా, ప్లేయరే తరుణ్ బ్రో. హే నువ్వు వచ్చి ఆడరా, ఆడి మాట్లాడరా, నువ్వు కథలు 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 మాడుతున్నావు కథలన్నీ. శ్యామ్లీ ఉన్నావా? అయిపోయింది గేమ్, వెళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఆగు మెచ్చి.
అయిపోయింది గేమ్. పో బయట పో, నా మెడక తిప్పేస్తావు వెనక్కి. అడక రాజేష్ కొడక వచ్చి మెడక వెనక్కి తిప్పేశాడు బ్రో. ఎప్పుడు నాకే దొరుకుతాడు చెప్తా, ఎప్పుడు నాకే దొరుకుతాడు అయ్యా. ఆయన ప్రశాంతంగా ఉంది, ఆత్మకు శాంతి కలిగింది నాకు. ప్లే అగైన్ గుడ్. ఆగు కామెంట్స్ ఏంటి సార్? ఏంటి ఎవరు కోడ్ చెప్పండి? FYOQZF. కమాన్ పీపుల్ ఫ్యామిలీ. మౌనిక నువ్వు కూడా రా. మౌనిక మౌనిక నువ్వు కూడా రా. కొత్తది కాదు, సేమ్ కోడ్ సేమ్ కోడ్ సో దట్ పీపుల్ కెన్ మనం మన ప్లే ప్లే అగైన్ ప్లే అగైన్ బెట్ కాల్ కూర్చొని ఆడొచ్చు హ్యాపీగా. ఇంకా నువ్వు అది చెప్పాలి కదా ఇప్పుడు. మౌనిక మౌనిక రా. లేదు బ్రో, ఐఎమ్ నాట్ ప్లేయర్. నేను మాత్రం ప్లేయర్ అయింది బొంగు ఆడట్లా అంతే. ఇది కూడా వచ్చేయి. సన్ను ఉన్నాడు, సన్ను పక్కన తిరగచ్చు. రియల్ లైఫ్ తిరగలేకపోయినా వాడు ఎట్టా, నువ్వు లేకుండా సినిమాలకి గట్రా తిరగతున్నాడు. సో కనీసం ఇట్టన్నా పోవచ్చు, వాడి పక్కన కూర్చొని వాడి పక్కన ఉండొచ్చు. అవును సన్ను, ఎలా ఉంది సినిమా? జెండర్ షేమింగ్ అంతా చేస్తున్నారు షన్ను, తప్పు ఇది. లైవ్ లో లవ్ స్టోరీ హైలైట్ కోడ్ రే. కోడ్ 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 అందరు కోడ్ అని కొడుతున్నారు రా రే. FYOQZF రూపేష్ బ్రో అని పిన్ అది కామెంట్ చేశాడు, అది కోడ్ అని చెప్తున్నాడు. కాదు కాదు, వాళ్ళు గేమ్ లో, వాళ్ళ గేమ్ లో ఉన్నప్పుడు కనపడదు కదరా అందుకు. FYOQ అరే ఉన్నాడు రా, కోడ్ చెప్తున్నాను. FYO మళ్ళీ చూడరు. FYOQZF అరే 10 మెంబర్స్ వస్తే ఇద్దరు ఇంపోస్టర్ పెడతాను రా, ఒక ఇంపోస్టర్ పెంచుతా. చందు నువ్వు చెప్పు టికెట్స్ కోసం అంట. యా అరే వైజాగ్ లో ఉండే వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఎస్ఎస్కే వర్సెస్ డిసి ఢిల్లీ క్యాపిటల్స్. బీసీఎం పెట్టాడు ఎంత మాత్రం గేమ్ నచ్చకపోతే బీసీ అంటావు బ్రో. సో వాళ్ళది వైజాగ్ మ్యాచ్ ఇప్పుడు ఏ డేట్ డేట్ అది? అది వైజాగ్ లో ఉన్న వాళ్ళకి సిఎస్కే అండ్ బీసీ టికెట్స్ కావాలంటే లైవ్ లో కమెంట్ చేయండి. డేట్ చెప్పు రాజ్ కుమార్, డేట్ చెప్తా సో దట్ దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అరే ఇంకొకటి రా, ఇంకొకటి రండి రా. 23 మెంబర్స్ వాచింగ్ పీపుల్, కమాన్. 23-25 అది 23. వస్తారా? రాలేదు ఇంకా. ఓకే ఓకే, ఐఎమ్ స్టార్టింగ్, ఐఎమ్ స్టార్టింగ్. 9 మందికి ఇద్దరు ఇంపోస్టర్లు. ఆగండి, వస్తా అన్నాడు కదా. వైజాగ్ లో ఉండే వాళ్ళకి సిఎస్కే అండ్ డిసి వర్సెస్ మ్యాచెస్ లో 5 టికెట్స్ తన దగ్గర ఉన్నాయి. 2 టికెట్స్ తనకు కావాలంట, ఇంకా 3 టికెట్స్ ఉన్నాయి. ఫ్రీగానే ఇస్తానంటున్నాడు. ఎవరన్నా వెళ్ళి డైరెక్ట్ గా స్టేడియం లో చూసుకోవచ్చు, చూడాలి అనుకునే వాళ్ళు క్రికెట్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే యు కెన్ టెల్. వైజాగ్ లో ఉండాలంటే వాళ్ళకి మళ్ళీ ట్రావెల్ ఖర్చులు ఉండవని, లేదు నేను ట్రావెల్ ఖర్చులు పెట్టుకోవాల్సిన పర్వాలేదు, నాకు టికెట్స్ కావాలి అంటే ఫ్రీగానే ఇస్తానంటున్నాడు. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు డిస్కౌంట్ లో మెసేజ్ చేయండి. సర్వర్ ఏషియా, ఏషియా సర్వర్ ఏషియా. ఫస్ట్ మ్యాచ్ లో నీ వల్ల నేను లేపేశారు, సో అందుకే ఫస్ట్ నేను లేపేశాను. పగతీరని పిశాచినై. అలా అనకండి బ్రో, మా షన్ను కట్టకట్ట అని అంట. ఎందుకంటారు రా, తప్పు కదా. లైంగిక కట్టకట్ట అనాలి. ఏమైందిరా మళ్ళా, కమాన్ పీపుల్. అదో గైరో వచ్చాడు 9. ఇంకొకటి రా, ఇంకొకటి రండి రా. వన్ న్యూ రిక్వెస్ట్ అంటారు నాకేందో. ఏం రిక్వెస్ట్? అది ఏడుంది రిక్వెస్ట్లు. చూడు, షేప్ షిఫ్ట్ అంటే ఆన్ చేయమంటాను. ఇప్పుడు చేస్తాడు
అరే ఇందాక నేను చేశాను రా, షేప్ షిఫ్ట్ ఆన్ చేసి పెట్టాను రా నేను. పెద్ద పెద్ద అరే ఇది పెద్ద గేమ్కి పెట్టాలా? ఫస్ట్ గేమ్ లో పెట్టు, నీలా షేప్ షిఫ్ట్ అయ్యి చంపేశాను. ఆహా అందుకే ఈసారి మొత్తం కాకుండా సగమే పెడతా, 70% పెడతా. ఓకే 10 members, వీఆర్ స్టార్టింగ్ పీపుల్, కమ్ ఆన్, 5, 4, 3, 2, 1, లెట్స్ స్టార్ట్. అరే ప్లీజ్ రా ఒక్కసారి అమ్మా. ఎక్కడా? అరే ఇంజనీర్ ఏం చేస్తారు రా? ఇంజనీర్ అంటే ఏం చేస్తారు? ఇంజనీర్ అంటే ఈ రిపేర్ చేస్తారు అనుకుంటా ఇంట్లో. అబ్బో స్టార్టింగ్ వేసారు గా డార్క్నెస్. లైంగి కలకట కటకట చీకట్లో చీకట్లో కట్ 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 అయిపోతుంది అంతా. లైంగిక కటకట అంత చెన్ను? అరే ఇప్పుడు లైంగిక కటకట అంటే స్వాట్ ఫైట్ గురించే కదా అది. డౌటా డౌటా? హైవా హైవా షన్ను ఏం మాట్లాడుతున్నారు ఇంగనా? నీకు తమిళ వచ్చా? எனக்கு தமிழ் கொஞ்சம் 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 தான் தெரியும், நல்லா தெரியாது. மேனேஜ் பண்ணலாம். அப்படியா? ம், அப்படிங்களா? அப்ப தமிழ்நாடு வரீங்களா? ஹலோ ஹலோ ஐயனுக்கு வந்து சால மாக்கு ராவல்ல. ம், ராவல்ல மலையாளம் காதப்பா. எக்கடே அம்மா bro, ஓ இங்க நீ மலையாளம் வந்தா? ஆ போங்கோச்சு. அது நாக்கு வந்து மலையாளம். ஆ நாக்கு வந்து ஐயா கடகட. వెయిట్ 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 ఆగండి, మీటింగ్ మీటింగ్ ఆగండి. ఎవరు? షో షో ఓ టూ ఆ ఓ టూ ఎవరు? అక్కడ దొరికిందంట కింగ్ అనే. ఎంత మంది ఇంపోస్టర్లు? ఇద్దరు. రెండు ఇద్దరా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రిసిటీ లో ఉన్నప్పుడు నాతో పాటు గైరో అను వైట్ ఏంటిది టైటిల్ రోల్ సరే వైట్ వైట్ అను గైరో ఇద్దరు నాదని తిరిగారు గొండ్రంగా నా చుట్టూరు. అరే అరే ఒకసారి అరే అది కాదురా, మనం చూడాల్సింది ఆ పై నేమ్ పై నేమ్ నేమ్ ఆ లోగో పైన ఉండే ఆ నంబర్ రా. 70 ఎంట్రా బన్నీది. అరే దగ్గర దరిదాపుల్లో కూడా లేరురా, మై మీటింగ్ పెట్టింది కూడా ఆపిల్లరా. నాకు ఏదో ఆపిల్ మీద డౌట్ అదే రా, నా భయంగా ఉంది. ఇద్దరం కోసింది అప్పుడే నాకు ఆపిల్ మీద డౌట్ ఉంది. అడిగితే చెప్పేది వీళ్ళిద్దరేమో వేరే వాళ్ళ మీద సస్ అంటున్నారు, నాకు వీళ్ళిద్దరి మీద సస్ ఉంది. తిరుతాను పిల్ల, తిరుతాను ముక్కు పగులుతుందంట. ఎందుకు పగులుతుందండి ముక్కు ఊరికే? ఏదో మా మా ఒపీనియన్స్ చెప్తే ముక్కు పగలుతుంది పగులుతుంది మాకు. కోపాల మీద పోయి ఓట్లు వేయకూడదు, నాకు అనుమానం ఉంది అన్నాడు అంతే, అందుకని ఓట్లు వేస్తాను కూర్చొని. చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్ స్కిప్ కొడుతున్నా, నేను స్కిప్ కూడా వేస్తాను, నాకు తెలియదు ఎవరో. గైరో అను టైటిల్ రూల్ నాకు కొండ వేసేస్తా అంట. సెనెస్టర్ లెఫ్ట్ ద గేమ్. ఎందుకురా? ఏయ్ నాకు ఎందుకు వేసారు రా? రే ముగ్గురు ఎవరు నాకు వేసిన? రే ఎందుకురా? నువ్వు సస్పీషియస్ తీయకపోయింది దొరికిపోయే వాళ్ళు అయ్యాళ్ళు. నువ్వు అమ్మా ఏ ఉంచా? నేను సస్పీషియస్ ఓట్స్ ఆన్ చేసి ఉంచా నా ద్వారా మన ఇద్దరం కలిసి ఉంది. అరే కాదురా ఏడనో రా నువ్వు. అరే నేను ఇడేనంటా మీటింగ్ రూమ్ దగ్గర. అప్పదమ్మా అరే ఎవరిదో పెట్టిక ఉండిపోయింది, ఎవరిదో పెట్టిక ఉండిపోయిందిరా. చచ్చిపోయాడు కదా ఇందాక సెనిస్టర్ అనుకుంటా, వాళ్ళకి పీసాడు ఉండిపోయిందా? అరే ఒక్క టాస్క్ ఉందిరా నాకు. అరే నాకు టాస్క్ ఉందిరా, ఆడుంది నా టాస్క్. ఏ సినిమా? రియాక్టర్ దగ్గర ఉంది నాది. ఏమన్నా టికెట్లు బుక్ చేయమంటావా కింగ్ అన్న నీకు? వద్దురా,
స్పాన్సర్ చేయడం అంటే నీ డబ్బులు ఎవరు ఎవరు వేరు 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 గైరోనా నేనే స్పాన్సర్ చేస్తా కింగ్ పోయావా ఆరెంజ్ అన్యాయంగా చంపేశారన్న సినిమా సినిమా అని చెప్పి వీ కిల్డ్ ఇన్ ఫ్రంట్ హియా వీళ్ళిద్దరు మంచి కోఆర్డినేషన్ తో ఉన్నారు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే అనుకుంటా నేను పూర్వ మీ దొంపల ఎక్కడ చార్జ్ చేసుకుంటున్నారు వీళ్ళ లైంగిక కటకట కటకట కటే గైరో రిపోర్ట్ కొట్టింది గైరోవే కాబట్టి గైరో గేస్తున్నాను అదే కదా ఐ ఆల్సో జాయిన్ ద గేమ్ వచ్చే బ్రో త్రివిక్రమ్ బ్రో జాయిన్ అవ్వు నెక్స్ట్ మ్యాచ్ జాయిన్ అయిపో ఇప్పుడు చెప్పండి అబ్బాయిలో ఏమి చేస్తూ ఉన్నావు ఇప్పుడు చెప్పండి అబ్బాయిలో ఏమి చేస్తూ ఉన్నావు ఆరెంజ్ ఎవరు స్కిప్ కొట్టారు షేప్ షిఫ్ట్ కూడా ఉంది కదా అబ్బా అబ్బా ఏందన్న పగల కొట్టేస్తున్నా ప్రెస్టేషన్ నాది ఒక టాస్క్ ఉంది నేను కంప్లీట్ చేసుకుంటాను సరే ఇంకా మన సినిమా గురించి మాట్లాడుకుందాం ఏమి ఇంకొకడు కూడా ఇంకో ఇంపోస్టర్ చూస్తున్నా నేను ఆహా ఆహా అది ఎవడా మీటింగ్ పెట్టాడా వర్రా మీరు అయితే సరే ఆరెంజ్ గేయండి గైరో గట్టి చెప్తున్నాడు గైరో ఆరెంజ్ కాబట్టి గైరో కేద్దాం ఇంకా ఫస్ట్ మ్యాచ్ లో నీ వల్ల నన్ను లేపేశారు గేమ్ చూస్తారు గేమ్ ఎంజాయ్ చేస్తున్నారు అంతా గైరో నువ్వే ఓట్ వేయాలి నన్ను అడిగేవా రూపేష్ బ్రో ఏం లేదు బ్రో ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ గేమ్ ప్లే ఇది ఇది ఆట నా మెడక తిప్పేస్తారా పో బయట పో పో ఎంతమంది అయ్యా నీ మెడకలు తిప్పుతుంది మెడక కాదు నోరు తెరిచి కంట్లో కూర్చోన్నాడు చచ్చిపోయినా నేను కంట్లో నేను నాకు వచ్చింది నార్మై ఇంగ్లీష్ కంటు కాదు తెలుగు కంటు ఓకే ఓకే సారీ హౌ టు జాయిన్ ద మీటింగ్ బ్రో ఐ మీన్ కాల్ నువ్వు లైట్ టైంలో ఉండు బ్రో నేను లాగుతాను నెక్స్ట్ మ్యాచ్లో అరే హాంట్ చేస్తే ఏమవుతుందిరా ఏం కాదు అంటే నువ్వు వాళ్ళ వెనకాల తిరగడం అంతే అయ్యయ్యో నేను టాస్క్ కంప్లీట్ చేయొచ్చు కదా మర్చిపోయినా అంటే వద్దురా సరే బ్రో వచ్చే బ్రో నేనా ఏం లేదు బ్రో ఒక చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చి కామెడీలు చదువుకుంటున్నా అరే టాస్క్ కంప్లీట్ చేశాను టాస్క్ కంప్లీట్ చేశాను రా రేపు కాంగ్ ఫ్యానా నువ్వు కాంగ్ ఫ్యానా లేకపోతే గాడ్జిల్లా ఫ్యానా నాకు రెండిట్లో ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుందిరా నేను కింగ్ ఫ్యాన్ కాంగ్ ఐ ఫ్యాంటాస్టిక్ కాంగ్ లో నాకు అటిట్యూడ్ ఇష్టము గాడ్జిల్లాలో బాడీ లాంగ్వేజ్ ఇష్టము నేను ఎన్ని అడగల నా టాస్క్ అయిపోయినా రా అబ్బాయి అరే టాస్క్ కంప్లీట్ చేశాను రా రే మనం గెలిచిపోవచ్చు రా ఆడరా ఇడ దొంగ నా కొడుకు సూపర్ ఉంటుంది అసలు అదే నేను చెప్తున్నా కింగ్ ఫ్యాన్ ఓహో కింగ్ కాంగ్ నేను ఇంకా ఈ కింగ్ అనుకున్నా షిట్ మన కింగే నన్ను వాడు చింపాజీ అంటాడు రా చిచ్చి
కాంగ్ తో మన కింగ్ ని పోలిక వద్దులే బ్రో, దారుణంగా ఉంది. తీసుకుద్ది. నేను ఆ హ్యాండ్ ఆర్మర్, ఈ మూవీలో హ్యాండ్ ఆర్మర్ ఉంది, అది వేసుకొని కొడతాను. నిన్ను కథలు కథలు మాడతాను. కథలు కింగ్ ముందు అసలు గార్జిలా కూడా పనికిరాదు, రెండు పనికిరావు. కింగ్ తిరుతున్నాడో తిరుతున్నాడో పొగడుతున్నాడో అర్థం కావట్లేదు రా నాకు. 28 వాచింగ్. థ్యాంక్ యూ పీపుల్, ఫ్యాంటాస్టిక్. అరే లైక్ చేయండి రా, స్ట్రీమ్ లైక్ చేయండి రా, కమాండ్ రా, అరే స్ట్రీమ్ లైక్ చేయండి రా, స్ట్రీమ్ ముందుకు వెళ్తారు, లైక్ చేయండి రా. కాయం అమ్మ యువర్ ఫ్యాన్ రూపేష్, థ్యాంక్ యూ డార్లింగ్. కెన్ వి జాయిన్ అగైన్ స్వరాజ్, ఆల్వేస్ వెల్కమ్, కమాన్. లైక్లు ఎన్ని ఉన్నాయి? 24-25 లైక్స్. అరే లైక్ చేయండి, 28 మెంబర్స్ వాచింగ్ రా, అరే లైక్ చేయండి రా, స్ట్రీమ్ ని స్ట్రీమ్ ముందుకు వెళ్తుంది రా. అరే కొంచెం తెలివిగా ఆలోచించండి రా, గేమ్ అయిపోయేలా ఉందిరా. ఇంజస్టిక్ 2 ఆడొచ్చుగా కింగ్ నాతో, ప్రొఫెసర్ గేమర్ వైటి. ఎవరు జనరల్ లో ఉన్నారన్నారు, ఎవరు లేరు ఇక్కడ. శనుగడ పోయాడా? శనుగడ నిండు చంపేశారు రా షన్ను. అయ్యో శరలక్ష్మి నువ్వు పోయాడా? కోసేసింది, అది కోసేసాడు. నువ్వు కేప్ షిఫ్ట్ పెడితే నేను ఇంపోస్ట్ అని చెప్పట్లా. షన్ను షన్ను కింగ్ అన్న దిష్టి తగిలినట్టుంది. దిష్టి తగిలింది, వాడు నా టీమే కదరా, వాడు బతుకుంటే మేము గెలుస్తాం కదరా. అదే అదే మరి అంటే మంత్రి పోయాడు అంటే ఇంకా గేమ్ సగం అయిపోయినట్టే కదా. అయినా కూడా గెలిచారంటే అప్పుడు అదే హైలైట్. ఎలా జాయిన్ అవ్వాలి, ఫోన్ లో ఆడుతుందంట. అక్కడ సర్వర్ ఏషియా పెట్టుకొని జాయిన్ గేమ్ అని కొడితే నీకు కోడ్ అడుగుతుంది. ఇప్పుడు మనకి దీని తర్వాత కోడ్ కనిపిస్తుంది నీకు, ఆ కోడ్ కొడితే అయిపోతుంది అన్నమాట. ఒరే మమ్మల్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదురా, మీరు మీరు తెచ్చిపోతారు రా. నువ్వు చెప్పు ఎలా జాయిన్ అవ్వాలి. అదే చెప్తున్నా, చెప్పాగా అంతేనా, ఇంకేం లేదా? ఇంకో ఎన్నోర్కింగ్ నువ్వు నీది అన్నదే జరిగింది. అరే అరే త్వరగా త్వరగా ఆలోచించి ఆడండి రా, రే గేమ్ అయిపోద్ది రా, టాస్క్లు కంప్లీట్ చేయండి రా. టాస్క్లు 30 వాచింగ్ లైక్స్ ఏమి ఉన్నాయరా? 26 పీపుల్ లైక్స్. స్ట్రీమ్ లైక్ చేయండి రా, కొత్త వాళ్ళకి రికమెండ్ పోసేసింది. రాజ్ చేసి మొగంది, నేను ఇందాక చెప్పా దొంగ మొగంది నాకు దాని మీద డౌట్ అని చెప్పి, మీరే ఇంట్లో దొంగ మొగం తెచ్చాడు. ఎట్ట ఎట్ట కసకస కసకస కూరగాయలు నరికిండరు చేసింది అందరిని. ఛీ, నువ్వు షేప్ షిఫ్ట్ పెడితే అనానిమస్ కోడ్ ఆఫ్ చేయి. సర్వర్ లో ఉంటది మా ఏసీ అని ఉంటది సర్వర్, దాన్ని క్లిక్ చేసి ఆడు. కింగ్ ఏంది మీ మర్దలు తిడుతున్నావు, ముక్కు పగులుద్ది అంటది కింగ్. అన్నా జాగ్రత్త. అరే అసలు అసలు ఏమీ లేదురా, ఏమీ లేవురా, సక్కగా ఆడుకోండి రా. దొంగ మొక్కలరా నాలాగా మరణం చంపేస్తారా? అనానిమస్ కోడ్ తీసావా? యో అన్ని పెట్టు. అది ఇట్లయితే గేమ్ బాగుండదు అబ్బా, కొద్దిగా అట్లయితే బాగుంటది. అట్లయితే బాగుంటుంది. కోడ్ ఏంటి? ఒక్క నిమిషం పెడుతున్నా పెడుతున్నా, జాయిన్ అవుదు ఆగమ్మా. అనానిమస్ ఓట్లు యాడ్ రా ఉన్నాయి, అనానిమస్ ఓట్లు తీసే. అరే వై ఎఫ్ వైఓ క్యూజెడ్ ఎఫ్ అది కోడ్ రా. అరే 12 మంది వస్తే సరే, 13 మంది వస్తే ముగ్గురు ఇంపోస్టర్ పెడతాను రా. నేను అనుకున్నది అదే కింగ్ అన్నయ్య, 13 చెప్తా అనుకున్నా, నువ్వే చెప్పా. యా 13 వచ్చారు రా, కమాన్ ఐఎమ్ చేంజింగ్ ద ఇంపోస్టర్స్ టు 3. అరే ఇంకా ఇద్దరు రావచ్చు, రావాలంటే రండి, మనం హ్యాపీగా ఆడొచ్చు. ముగ్గురు ఇంపోస్టర్ ఉన్నప్పుడు నీకు ఇంపోస్టర్ రావచ్చు, పాసిబిలిటీస్ పెరుగుతాయి. నా బతుకు నాకు పనులు, నేను పనులున్నాయి అట్ట, నా జీవితాంత పర్మనెంట్ పనులు చేసుకోవాలి. 14 ఒక్క స్లాట్ మిగిలిందిరా, ఇంకా ఎవరన్నా వస్తారు రండి, త్వరగా జాయిన్ అవ్వండి. లహరీ వస్తుంది కదా, వెయిట్ చేసి లహరీ వస్తుంది. మా ఇప్పుడు దాకా నేను ఆడిన ఆటలో వచ్చింది 2 సార్లు రా, ఆ 2 సార్లు ఒకసారి కనిపెట్టి చంపేశారు రా. ఇల్లన్న చంపేది కూడా రాదురా నాకు, అందరి ముందు కసకం పోయాను నేను. హాయ్ పరువు బాయ్, షా అడిగారు ఇప్పుడు నేను ఎవరన్నా పరువు పోయింది లేదన్న ఊరికే ఉంటేనే కదా. మా ధర మాడుకోవాలి పరువు గురించి, ఇక్కడ తోక మాటలు మాడితే తిట్టేది నేను. లాల్ అంట నవ్వు నవ్వు ఒకటి మన దీనికి అందరు చంపేసి 15. ఓకే
హౌస్ఫుల్ విఆర్ స్టార్టింగ్. ఎవరిని ఆడాలి అనుకుంటే వెయిట్ చేయండి, దీని తర్వాత దీని తర్వాత గేమ్ జాయిన్ అవ్వాలి, కోడ్ పెట్టి రెడీ ఉండండి. కింగ్ లోకి అంట ఎక్కడ వస్త్రం ఉండు సైంటిస్ట్ యాక్సెస్ వైటల్స్ చెప్పేసిందుకు. షన్ను ది లవర్ బాయ్ ఏ లవర్ బాయ్ అనద్దండి ఇప్పుడు. ఇప్పుడు పాపం అమ్మాయి ఫీల్ అవుతుంది మళ్ళీ లవర్ బాయ్ లవర్ బాయ్ అంటే. రైట్ మెర్లిన్ సేఫ్ షన్ను ముందులా కాదురా ఇప్పుడు. షన్ను కంటూ ఒకరు ఉన్నారు. షన్ను కాదు కావాలని షన్ను కాదు నా దగ్గర ఉంది అది అది చేయాలి ఇప్పుడు. అన్నా నేను మళ్ళా వచ్చిన ఈయన బట్టలకి ఈయన బట్టలకి అంత మంది ఉంటే సరే మీరు మాడుకోండి, మీరు మాడుకోండి నీచిల్లర. వాడు నాలాగ మరణి చెప్పేశారు రా, నాలాగ మరణి చెప్పేశారు రా. అమ్మ ఎవడో కూడా తెలియదు నాకు చెప్పిన నన్ను ఇలాగమ్మా చంపేయడం ఏంటి. అలా కాదు నువ్వు ఎందుకు చెప్తున్నావు సర్లే చెప్పాలి ఎవరు చెప్పలాగా. రెండు లోకీలు వచ్చినాయి, ఏ లోకీ ఎవరికి తెలుసు. అలా ఏం కాదు బ్రో, హీస్ లవర్ బాయ్. ఒరే చూసావరా షన్ను ఎంత మంది తిరిగినా లాస్ట్కి నా కాడికి రావాలి. మా ఓడు బస్సు అయితే నేను బస్ స్టాప్ని అంటుంది. మనోడు బస్ అయితే మన మౌనిక బస్ డిపోనా బస్ డిపో అది బస్ ఎన్ని బస్ స్టాప్లు తిరిగినా లాస్ట్కి బస్ డిపోకి రావాలంటుంది. ఈరోజు అమాంగ్ అస్ అని మా ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేసి డిస్కార్డ్ సర్వర్ లింక్ షేర్ చేసి పెట్టా. మంగళగిరి గాల్లో చదువుతున్న షన్ను బస్సు అయితే ఎన్ని బస్ స్టాప్లలో తిరిగినా లాస్ట్ కి బస్ డిపో అయిన మౌనికా దగ్గరకే రావాలి అంటుంది. మనం ఒకటి మర్చిపోయాం డేట్ కి వెళ్ళా, మనం డేట్ కి పంపించారు షన్ను గారిని మర్చిపోయాం అది. అరే వాళ్ళిద్దరు సీక్రెట్ గా ఏదో సినిమాకి వెళ్ళి లీవ్ కావాలి కదా. సినిమాకి వెళ్ళాడు రా ఈరోజు, మనకి మనకి సింగిల్ కి వెళ్ళామని చెప్పి కవరింగ్ ఇచ్చారు అది. ఇద్దరు పక్క పక్క నించుకొని చాట్ చేశారేమో. లాజికే బ్రో, లాజికే. ఆడు కట్ 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 విషయం రాగానే తిట్టకుండా ఎందుకున్నాడు. వాడికి ఆడ మంచి మంచి మెమరీలు ఉన్నాయి కాబట్టి ఆ మెమరీలు ఆనందంగా ఉన్నాడు. అదే ఇంపార్టెంట్ ఇప్పుడు. మన వాడిని చంపేసింది ఎవరో చూడండి రా, వాడిని పట్టుకోండి రా. కథలు కథలు కావాలి ఇప్పుడు, కట్ కట్టలు కావాలి వీళ్ళకి కట్ కట్టలు. గైరగడ్డుడు నేను చేస్తే దానికి బాధ్యత బన్నీ అంట. మొన్న ఒక అరగంటకే కమ్యూనిటీ కింగ్ లోకి లెఫ్ట్ ద గేమ్. పాపం కింగ్ లోకి వెళ్ళిపోయింది బయటికి. నాకెందుకో చాందిని వైబ్స్ వస్తున్నాయి మౌనిక దగ్గర నుంచి అంట వసంత్ గారు. చాందిని చాందిని గేమ్ జాయిన్ అవుతా. ఆ కమ్ ఆన్ పీపుల్ వదినా వదినా. ఏ మౌనికనా ఇడి చూసావా? మా వాడు గుండె పగిలిపోద్ది అలాంటి మాటలు మాట్లాడొద్దండి. సరే ఇప్పుడు అంటే మౌనికను కూడా వదినా అన్నాను అంటావు నేను. ఓకే అంట అది 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 మర్యాద అది. ఇప్పుడు కాదు కింగ్ మన షన్నుని ఏమని పిలవాలి ఇప్పుడు? నేను ఎవడు చంపాడో కూడా తెలియదురా నాకు, అప్పుడు తెలుసుకుందాం. చందు నెక్స్ట్ మ్యాచ్ మంచి షార్ట్ ఫిల్మ్స్ పంపిస్తాను, చూస్తావా డార్లింగ్స్? నెక్స్ట్ మంచి షార్ట్ ఫిల్మ్స్ పంపిస్తాను.
పరిగెత్తేది కూడా స్పీడ్ పెట్టలే ఫస్ట్ ఆస్కిల్ చేద్దాం నేను చూస్తున్నా స్లోగా ఉంది ఫస్ట్ వికెట్ లేచింది కింగ్ ది రాడని చూడు హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం జరుగుతుంది ఏమిలా కుయ్యండి కింగ్ అండి ఏదో చేపను కుయ్యమన్నారు నాకు తెలిసినంత వరకు మెర్లిన్ ఏమో సేఫ్ మెర్లిన్ సేఫ్ కింగ్ దొంగ నిన్న అంట వేస్తారంట అదే చేసుకుంటారు ఈ టైంలో వాళ్ళు ఫోకస్డ్ గా ఆలోచించి నా ఆత్మకు శాంతి కలిగించాలి వాళ్ళు అయితే అస్సలు ఉండకూడదు నీకు ఇంకన్నా దొంగ అందరు మనుషులు దోచుకుంటారు ఆడ సెవెన్ దోచుకున్నారు ఆడ బాడీ నెక్రోఫైల్స్ అండి ఎవరు ఎవరో తెలియదు రా అదే అదే దరిద్రం నన్ను ఎవరు చెప్పాడో కూడా తెలియదు రా నాకు రాలాగా మరి నన్ను చంపేశాడు రా వాడు అంటే నువ్వే అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నావు నేను చెప్పు ఏంటి లోకీనా ఏం పేరు రా నీ పేరు ఏం పేరు రా గేమ్ లో సాయి కిరణ్ పెట్టారు రోహిత్ ఆయన గౌడ్ వరకు ఎందుకు వేస్తారు ఓటు వాడు ముగ్గురు వేస్తారు వాడికి ఓటు ఆయన చచ్చిపోయినా కదా నేను మాడకూడదు ఓకే సారీ ఎలక్ట్రికల్ డోర్స్ క్లోజ్ అరే నాడు సాయితే నడవట్లే ఎగురుకుంటూ పోతున్నాడు దేవి ఎగిరినట్టు అది మోడ అయ్యా నీకు పెట్టాలది వచ్చిందో అలా అది కూడా కింగ్ దొరికాడు మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నా నాకు అర్థమైంది ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా అర్థమైంది కింగ్ దొరికాడు దొరికాడా అయిపోయిందా రెడ్ వెంట్ ఆహా కరెక్ట్ టైంలో పెట్టాడు అరే ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదరా ఓపెన్ చేసిన తర్వాత సర్వర్ రేషియా పెట్టుకో ఆడ ప్లే కొట్టిన తర్వాత జాయిన్ గేమ్ అని ఉంటుంది జాయిన్ గేమ్ కొట్టిన తర్వాత కోడ్ అడుగుతుంది ఈ గేమ్ అయిపోయిన తర్వాత కోడ్ వస్తుంది ఆల్రెడీ 15 మంది హౌస్ఫుల్ ఉన్నారు ఆడాలనుకుంటే త్వరగా ఆ కోడ్ కొట్టు జాయిన్ అయిపోవు సేమ్ కోడ్ ఉంటుంది కాబట్టి లైవ్ నీకు వెనక్కి తీసుకోవాలంటే కోడ్ ఉంటుంది ఆ కోడ్ కొట్టేసి రెడీగా జాయిన్ పెట్టి ఈ గేమ్ అయిన తర్వాత రీప్లే కొడతాం కదా అప్పుడు వెంటనే జాయిన్ కొట్టు ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫిల్ అయిపోతారు 15 మంది మనం కలిసి ఆడుకోవచ్చు ఈ ప్రాబ్లం ఉండకూడదనే సంబల్ గాయస్ కరెంట్ రా మన హ్యాపీగా 30 మంది కలిసి ఆడుకోవచ్చు అని రెడ్ వెంట్ అయ్యాడు అంటే చెప్తున్నా వెంట్ ఇంజనీరింగ్ కూడా అవచ్చు నాకెందుకు సస్ అంటున్నా అంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ డోర్స్ క్లోజ్ అని నేను లోపలికి వెళ్ళంగానే వెంట్ నుంచి బయటకు వచ్చాడు అండ్ ఇంకో సస్ ఏమో ఎల్లో ఎందుకంటే అందరు స్కిప్ చేసి లేకపోతే ఆరెంజ్ కేసారు కానీ ఎల్లో మాత్రం బన్నీ కేసాడు అది ఎందుకో మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు ఈ 2 పాయింట్స్ చూద్దాం ప్రెసెంట్ రెడ్ కి వేస్తున్నా రెడ్ నేను వెంట్ అయ్యాడు సరే వెంట్ అయ్యాడు ఇంజనీర్ అనుకోవడానికి అనుకుంటే ఎలక్ట్రికల్ డోర్స్ క్లోజ్ అయినాయి అప్పుడు ఓపెన్ అయ్యి లోపలికి నేను వెళ్ళేటప్పుడు వెంట్ నుంచి బయటకు వచ్చాడు ఎందుకు
నేను దీనిలో నా దాంట్లో ఉన్నాను, నా అకౌంట్తో, నా మొబైల్లో నా అకౌంట్లో ఉన్నాను. అరే డిస్కౌంట్ లింక్ అడిగారు కదా, నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ డిసిఎన్ కొడితే డిస్కౌంట్ లింక్, ఎంసీఎన్ కొడితే మన మన మెయిన్ ఛానల్ లింక్, ఎస్సీఎన్ కొడితే స్టోరీ ఛానల్ లింక్ వస్తుంది. సరే సరే డిఫెండ్ కూడా చేసుకోవట్లేదు కిరణ్, ఏంటి చెప్పు, డిఫెండ్ కూడా చేయట్లా నువ్వు. చెప్తాను నాతో పాటు లోకి కూడా అక్కడే ఉంది, వెంటస్తే లోకి కూడా కనపడుతుంది కదా. లోకి అప్పుడు నాటకాలు చెప్పింది నువ్వట్రా, నీచుడా, నిన్ను చంపినాన్ని పట్టించు ముందు నువ్వు. నన్ను చెప్పింది నువ్వు కదరా, నేను కాదు, నిన్ను చంపిన పట్టుకో ముందు. అది లోకి అయిపోయింది, అయిపోయింది గేమ్, అయిపోయింది పోకుండా ఆయన పట్టించాడు. ఇప్పుడు ఆడు ఆటను ఆడుకోవచ్చు కదరా, ఆడుకుతూనే ఆడు, నన్ను పట్టిస్తావు కదరా. షెర్లాక్ చెన్ను బ్యాక్ టు ఫామ్. నీచుదా అంట నిష్, ఎందుకు కాదు కాదు, ఇప్పుడు ఇంపోస్టర్ ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ షన్ను నేను చేయాలి అని. అవునబ్బా నెక్స్ట్ ఇంపోస్టర్ ఎవరు వస్తారు కానీ ఫస్ట్ ఆ షన్ను కానీ వేసింది. మీరు దొరికిపోతే దొరికిపోయారు, గేమ్ మీదే. ఉన్నాయో దిక్కుపోలేస్తావో. షెర్లాక్ షన్ను ఏంటి కింగ్, షెర్లాక్ షన్ను అంటే ఏంటి చెప్పు. మౌనిక యా మీ షన్ను ఈ గేమ్ లో ప్రో అన్నమాట. అసలు ఎవడు దొంగ ఎవడు అనేది అట్టే చూసి చెప్పేస్తారు అనమాట, వాడే దొంగ వాడు పెట్టుకునే. అందుకు వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, వెరీ నైస్ చాయిస్ బై ద వే మౌనిక, నైస్. నెక్స్ట్ టైం లెటర్ రాసేటప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ చేయి, నీలో ఉండే తెలివి నా గుండెని దోచింది. ఇలాంటి రై ఇన్న షన్ను నాతో మాట్లాడవా, కట 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 అంట మాట్లాడరా. ఏంటి ఆరెంజ్ అని ఎల్లో అసలు ఓట్లేరా, చెప్పాలనుకుంటున్నారు చెప్పనివ్వండి. బై మిస్టేక్ ని కోటేసేసారు షన్ను, బై మిస్టేక్ గా ఓటేసారు. బై మిస్టేక్, బై మిస్టేక్ గా ఓటేసారు, బై మిస్టేక్. ఈవెన్చువల్లీ వి విల్ ఫైండ్ ఇట్ లో. నా ఒకటే కనబడింది, అదిగో టాప్ లో నా ఒకటే కనబడింది నీకు టాప్ లో. ఇవేమంది లోకి కింద ఎక్కడో ఉంది అనుకుంటున్నా ఫస్ట్ నుంచి చూద్దాం కనిపెడతా. ఈ లోకి ఓటేదా కనిపెట్టలేనా, అయిపోయాడు ఇడు పోతా పోతా ఒకటే పోకుండా ఇంకొకటి మిగిలాడరా, ఇంకొకటి మిగిలాడరా, వాడిని కోసేయండిరా, కస 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 కోసేయండిరా. అయిపోద్ది ఆయనకి, ఒక్కడి కిల్ చేసేవాడికి గేమ్ అవదులే, టాస్క్ చేస్తే అయిపోద్ది, తొందర దొరికిపోద్ది ఎలాగో. అరే అవును రా, నేను టాస్క్ కంప్లీట్ చేద్దాం, పోయేలా మళ్ళీ మళ్ళీ మీటింగ్, టాస్క్ కంప్లీట్ చేయలేదు రా. ఇలా కాదు, టాస్క్ వెళ్తున్నా వచ్చేసింది, నేను టాస్క్ చేస్తున్నా వచ్చింది. బై ఏంది ఇప్పుడు మా వదిన రావడం లేదు ఏంటి అంట రాజ్ కుమార్. భయపడింది వదినా, ఏమో మాకేం తెలిసింది వదినా, వద్దులే డార్క్ బ్లూ. మేము దినాలు పిండం పెట్టి దాన్ని ఏమంటారు ఆత్మశాంతి చేసాం, వెళ్ళిపోయింది స్వర్గస్త్రాలయ్యా. విక్కి విక్కి అంటున్నారయ్యా, నేనేం చేయలేదు, నేను చెప్పాను విక్కి కాదు చూడకుండా ఓటేసాడు. పింక్ టెల్ అయ్యి అంట అవదని చెప్పాలా, ఎందుకు పింక్ తనే కదా, పింక్ నువ్వే కదే తిన్నారు తనా. ఐ థింక్ నాట్ బ్లూ, ఇది ఇదే కొంచెం వచ్చేసాను.
స్ట్రీమ్ ని లైక్ చేయండి రా, 30 మెంబర్స్ వాచింగ్ రా, స్ట్రీమ్ లైక్ చేయండి రా, ముందుకెళ్ళదు రా. పింక్ అంటే కింద ఇంకో లోకే ఉంది చూడు, కింద ఇంకో లోకే ఉందా ఏమంటారు? రేపేదో మూవీ రిలీజ్ ఉందిరా, చూద్దాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ టికెట్స్ కూడా బుక్ చేద్దాం అనుకున్నాను. టిల్లు స్క్వేర్ రేపే రిలీజ్. టికెట్లు బుక్ చేసి క్యాన్సిల్ చేసుకున్నాను నేను, కార్ కొనడానికి వెళ్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ కార్. ఏ కారు? వెన్యూ హ్యుండై. నైస్ నైస్. సిక్స్ మంత్స్ తర్వాత తారు. ఇంత అల్లుడు తగ్గదు నువ్వు. డ్రాగ్ చేశాను అంటే 6 మంత్స్ తర్వాత కొత్త కార్ తీసుకున్నాను ఫిక్స్ అయినాను నా కోసం. ఆడికేస్తారా పాపం? నిజంగా చెప్తున్నా ఇదిరా, నా ఆత్మ శాంతి కలిగిందిరా. థ్యాంక్ యూ. అరే నన్ను చెప్పింది ఎవరు ఇప్పుడని చెప్పండి రా. ఎట్లా కనిపెట్టా చెప్పండి. నువ్వు కంగారులో ఓటేస్తావు కదా. బై మిస్టేక్ అంట. అరే త్వరగా వస్తే జాయిన్ అవుతారు రా, ఫుల్ అయిపోద్ది హౌస్. ఇంకా ఇద్దరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా అడిగోళ్ళు కోడ్ అంటా ఉండు నువ్వు. ఇందాక నుంచి చెప్పి 3 సార్లు చెప్పిన, ఫుల్ అయిపోయింది రూమ్. ఓకే బ్రో, నువ్వు ప్లే అగైన్ కొట్టు, క్విట్ కొట్టద్దు. ప్లే అగైన్ కొడితే నువ్వు డైరెక్ట్ గా వచ్చేస్తావు గేమ్ లోకి. ఉండు, ఇంకేదైనా మారుద్దామా? వద్దులే చాలు. 70% బ్లాక్ అయిపోయింది లాస్ట్ లో. చరణ్ లెఫ్ట్ ద గేమ్ డ్యూ టు ఎర్రర్ అంట. మళ్ళీ సరిపోయింది మాట్రా. 10 నిమిషాలు ఎన్నిసార్లు రా పని ఉండి నేను జీతాంత పని చేసుకుంటాను బతకాల్సి వస్తుంది. ఎందుకు ఎంత హైలైట్ అవుతున్నా అంటే, ఐ మీన్ ఎందుకు అలా అరుస్తున్నావు? ఎన్నిసార్లు రా, ఇప్పటికి 5-6 సార్లు ఆడినాం రా, 5-6 సార్లు ఆడి ఎన్ని గేమ్లు అన్నా కూడా 10 సార్లు పడాడు అంటే ఎట్రా? ఒకసారి ఇంపోర్ట్ చేయాలి కదరా. సరే చెప్తున్నా, కనబడుతుంది కదా బ్రో, అది ట్యాప్ చేయి. టాస్క్ అంటే ఎక్కడ ఉంటాయని అడుగుతుంది చెప్తున్నా. పైన మ్యాప్ సింబల్ ఉంటది. అరే వైఎంకే గేమర్ వెంట పెరిగితే బయట వచ్చినాడు రా, నా ముంచి ఆ ముందు నుంచి. నేనే సామి, ఇది యోగేష్ ని భయపడతావు, నన్ను భయపెట్టావు. సడన్ గా డోర్ మోయినారు రా, డోర్ మోయినాడు వాడు వెంట్లో నుంచి బయట వచ్చేసి నా ఎదురుకు వచ్చేసినాడు రా, భయం వేసింది నాకు. ఇక్కడ ఎవరున్నారు చూడలా. అవును, డోర్ అయినారు నుంచి బయట వచ్చినాడు. వచ్చింది బాడీ దొరికింది ఎలక్ట్రికల్ లో. ఎవరు వెంట అయింది? ఆ తల మీద హెల్మెట్ వేసుకున్నాడు. ఎడావుడా ఆడరావుడా? వైఎంకే గేమర్. నువ్వని చెప్పలా, ఎవరు వెంట చెప్పినా, నువ్వు వెంట వచ్చిందా బయటకే? అది అదే చెప్పినా నేను. అక్కడ నువ్వు అయితే నీకు ఇటే వస్తుంది అంటే బయటికి రావడానికి ఇటే. దొరికిపోయావు గమనే ఉంటావు. ఎట్రా ఉపకారా చెప్పరా, ఏదో చెప్పరా, డిఫెండ్ చేసుకో. అది కాదు, నేను ఏం చేస్తున్నావు అసలు, నువ్వేంటి అని డిఫెండ్ చేసుకోవాలి. నేను కాదు అంటే కాదు, నేను ఆ టాస్క్ చేసినా ఈ టాస్క్ చేసినా నా ముందు ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పాలి. సిస్టమ్ దగ్గర పోయినా సామి, సిస్టమ్ దగ్గర పోయి వచ్చేసరికి నేను తిరుగుతాను. మిగతా ఇరికి చేసుకోవాలి.
నీలాంటి మాస్టర్ మైండ్ గేమ్ కదండి. మన మౌనిక గారు ఒక లైన్ రాశారు చదువు. అరే జోన్ రా, వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ దట్ ఐ ఫైండ్ మోస్ట్ క్యాప్టివేటింగ్ అబౌట్ యూ ఇస్ యువర్ ఇంక్రెడిబుల్ ఇంటెలిజెన్స్. ఓ మై గాడ్ షన్నో, అసలు నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ దట్ ఐ ఫైండ్ మోస్ట్ క్యాప్టివేటింగ్ అబౌట్ యూ ఇస్ యువర్ ఇంక్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అంట. డబ్బులు చేపించుకుంటా అనుకుంటారా ఎందుకయ్యా? నీకు నీ ఇంటెలిజెన్స్ చూస్తారా గేమ్ లో? లుక్ ఎట్ ద మాస్టర్ మైండ్. ఇలాంటి ఆయన హైకోర్టు జడ్జి గా ఉండాలి, సుప్రీం కోర్టు జడ్జి గా ఉండాలి. హైకోర్టు అంటే నేను కూడా చూడు నాన్సెన్స్. సిబిసిఐడి అన్న ఇంకా అందరు గ్యాప్ లేకుండా ఓడేశారు అయ్యా. వాడు కాదు స్కిప్ కొట్టిన వాళ్ళు చూడు, రెండు గ్రీన్లు ఒక ఎల్లో పింక్. అరే వాడు కాదురా పాప, వాడు కాదురా పాప, అనవసరంగా నన్ను నేను భయపడి వాడిని భయపెట్టి అందరు చంపని చెప్పాను నేను. నువ్వే మంచిగా చచ్చిపోవాలి. అరే అరే నేను భయపడి అరిచాడు నాన్న చేయమంటారు రా. నువ్వు మంచిది కాదు చచ్చిపోయా. ఏ అంటారు కింగ్? ఏమి బ్రో ప్రొఫెసర్ వైటీ అమ్మాయి.